వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యంగ్ మెన్స్ అంబేద్కరిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్. రాజన్న ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఈవో కృష్ణప్రసాద్. జిల్లా వ్యాప్తంగా వికలాంగ విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి, ఒక ప్రకటనలో తెలిపిన జిల్లా సంక్షేమ అధికారి. వేములవాడ మండలం నూకలమర్రి శివారు తండాలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ మంజూరుకు మంత్రి కేటీఆర్ ఆదేశించడంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తూర్పుగోదావరి రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలు ఐక్యమవుతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా బీసీలంతా మేల్కొని రిజర్వేషన్ల సాధనకు జనాభా ప్రాతిపదికన కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా జిల్లాలో బీసీల అభ్యున్నతి కోసం మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు మచ్చ యశ్వంత్, బండారి బాలరెడ్డి, కందుకూరి రామగౌడ్, కంచర్ల రవి గౌడ్, గంగరాజు మరియు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగలపల్లి, వేములవాడ, రుద్రంగి మండల అధ్యక్షులు పాల్గొన్నారు. మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిర్రు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి అది తప్పకుండా దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో మిగతా కేంద్ర ప్రభుత్వం అనుకొని అది అమలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఈరోజు ఈ సమస్య పైన మేము చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఈ జిల్లా కమిటీని కూడా పాత కమిటీని వాళ్ళకు స్టేట్ కమిటీ తీసుకుంటూ ఈరోజు కొత్తగా జిల్లా కమిటీని వేయడం జరిగింది. అందులో జిల్లా కమిటీ అధ్యక్షునిగా బీసీ సమస్యల పైన అవగాహన ఉండి గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్న కంచెల రవిగౌడ్ని జిల్లా శాఖ అధ్యక్షునిగా ఈరోజు నియామకం చేయబడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకుని వేములవాడ మండలం నూకలమర్రి శివారు తండాలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గుడుంబా నిర్వహించిన దాడుల్లో 80 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషోర్, వేములవాడ ఎస్ఐ శ్రీనివాస్, అరాఫత్ హెడ్ కానిస్టేబుల్లు మొగిలి వెంకటేశ్వరరావు, సిబ్బంది హమీద్, సంజీవయ్య, నాగేంద్ర ప్రసాద్, వినయ్, సుమన్, రమ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా బండారి బాలరెడ్డి నియమితులయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పరీష హన్మాన్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పరస హన్మాన్లు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ ఇల్లు ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు ఏవి అయినా దానికోసం మరి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం బీసీలకు 56% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చాలామంది బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి
వాళ్లకు బీసీ స్టడీ సర్కిల్ కేంద్రం ఏర్పాటు చేయాలని మన మంత్రి కేటీఆర్ గారికి ఒక బీసీ సంక్షేమ సంఘం తరఫున తన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అధికారులను ఆదేశించారు ఏర్పాటు చేయమని. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత మరి జిల్లాలున్న పలు మండలాలున్న సోదరులందరూ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యున్నతమైనది అని ముస్తాబాద్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. ముస్తాబాద్ మండలము పోత్గల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్ అధ్యక్షతన పలువురు మహిళా సర్పంచులు ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి, జెడ్పీటీసీ గుండ నర్సయ్య, కోఆప్షన్ సభ్యులు భాష, మాజీ ఎంపీపీ కలకొండ లక్ష్మి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య రాణి, ఎంపీడీఓ రమాదేవి, జయసుధ, వెటర్నరీ వైద్యురాలు జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు, స్వశక్తి మహిళా సభ్యులు హాజరయ్యారు. మా ఐకేపీ చెయ్యండి, మా ఏపీఎం గారు, మా ఎంపీడీఓ గారు, మా నాయకులు, మా అందరు మా కోటి మహిళలందరికీ నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఒక విషయం ఏమి చెప్పదలుచుకున్నా అంటే, శ్రీరామన్న కానీ, కృష్ణన్న కానీ, అంజన్న కానీ, ఈ జెడ్పీటీసీ నర్సన్న కానీ, వీళ్ళందరి సహకారంతో, మన పార్టీ కార్యకర్తల సహకారంతో మనని రోజు శివుణ్ణి పూజిస్తా, శివునికి ప్రతిరోజు నా బాధ అని చెప్పుకుంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి. కానీ మన ఈ అవకాశం ఇచ్చింది రామకృపంలో త్యారక రామారావు నాకు అవకాశం ఇచ్చిండు. అయినా నేను జన్మత ఉన్నపడి ఉంటా, ఈ రెండేళ్ళ కాదు నేను సేవ చేసేది, జీవితాంతం నేను పార్టీకి సేవ చేస్తాను అని ఇన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలుపుతున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం రాకెట్లపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన మల్లన్నస్వామి పట్నాలు బోనాల కార్యక్రమం. మల్లన్నస్వామి పట్నాల సందర్భంగా పార్లపల్లి గ్రామం నుండి మహిళలు నైవేద్యాలతో బొగ్గు కళాకారుల డప్పు చప్పుల మధ్య బోనాలతో తరలివెళ్లి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు మహేందర్ యాదవ్, రాజు, మందపాటి సత్యము, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు రాము యాదవ్, లక్ష్మణ్, సతీష్, శ్రీనివాస్, భాస్కర్, సురేష్ గ్రామస్తులున్నారు. ఇందులో భాగంగా ఇంటికి ఒక కంపం తీసుకొని పురోవీధుల గుండా శివసత్తులతోని మరియు ఉక్కు కళాకారుల బృందంతో నారాయణపూర్లో ఉన్న మల్లన్నస్వామి దగ్గరికి వెళ్ళి పట్టాలు వేయడం జరిగింది. అట్లాగే మల్లన్నస్వామి మేము కోరుకునేది ఏమిటంటే, అందరూ చల్లగా బతకాలి, వర్షాలు మంచిగా పడాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. కోన్రాపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రతిమ ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. శిబిరాన్ని ప్రారంభించిన సిరిసిల్ల జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ దీప మాట్లాడుతూ, పేద ప్రజలకు వారికి అందుబాటులోనే వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోన్రావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్, గ్రామ సర్పంచ్ పోకల రేఖ, సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. అధ్యక్షులు వికాస్ రావు గారు, దీప గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలను గుర్తించి ఈరోజు సేవలు అందియాలని వారు టెస్టులు చేయించుకొని వారు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మెగా ప్రథమ ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల అక్క చెల్లెళ్ళందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నర్సయ్య, ఎంపీటీసీ నరసింహచారి, ఉప సర్పంచ్ డి శ్రీనివాస్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, మరి పిహెచ్సి డాక్టర్ మోహన్ కృష్ణ, మరి ఎక్సైజ్ డైరెక్టర్ తిరుపతి, మరి ప్రభుత్వాలు ఎంతో, మరి ఈ కార్యక్రమం దీర్ఘకాలిక కార్యక్రమం కావాలి, ఒక్క రోజుతో అయ్యేది కాదు. మరి నేను డాక్టర్ దీప మీకు అందుబాటులో కావాల్సినప్పుడల్లా ప్రతిమ హాస్పిటల్ ద్వారా మీకు సేవలు అందిస్తుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సోమవారం రోజున స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో మహిళా సిబ్బందిని డీఎస్పీతో పాటు టౌన్ సీఐ వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గర్భిణీ స్త్రీలు బాలింతలకు టిఫిన్ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్, సౌమ్య రెడ్డి, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. కోన్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో సోమవారం రోజున శివదీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. సోమవారం నిర్వహించిన స్వాముల శోభయాత్ర పలువురు మహిళలు మంగళహారతితో స్వాగతం పలికారు, జలాభిషేకం నిర్వహించారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వేములవాడ మేడిపల్లి బస్సు సర్వీస్ను సోమవారం రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు, రాజేందర్ మేడిపల్లి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్తో పాటు డిపో మేనేజర్ భూపతి రెడ్డి తదితరులున్నారు. సృష్టికి మూలం స్త్రీ అని, మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని ఏసీపీ సందిపోగు మహేందర్ అన్నారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏసీపీ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా పోలీసుల కేక్ కట్ చేయించారు. మహిళల చట్టాలపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం పలువురు మహిళా పోలీస్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ పిల్లి రేణుక, ఎంపీటీసీలు పందిల నాగరాణి, యనగందుల అనసూయ, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, లావణ్య తదితరులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరియు దేశ ప్రజలందరికీ, మహిళలకు మహిళా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాలు. అలాగే గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి బయటకెళ్ళి అన్ని రంగాల్లో ముందడుగులో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అన్ని రంగాలలో స్త్రీలు ముందుండాలి. చిన్నపిల్లలు, ఆడపిల్లల చదువులో కూడా పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ. ఇద్దరికీ రాష్ట్ర మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ధైర్యంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళండి. దేని గురించి కూడా భయపడకుండా అన్ని రంగాలలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం రోజున ఈవో కృష్ణప్రసాద్ పరిశీలించారు. జాతరకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పనులు 100% పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రం. ఈ క్షేత్రానికి నిత్యం భక్తులు మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులు దేవస్థానానికి ఇచ్చేసి స్వామివారి ఆశస్సులు తీసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు గురికావకూడదని చెప్పేసి అన్ని చర్యలు చేపడతారు.
ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణ పనులను వేగవంతం చేశారు. గుండారం గ్రామంలో పంచాయతీరాజ్ నిధుల ద్వారా కొనసాగుతున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులపై పలు కథనాలు ప్రసారమైన నేపథ్యంలో ఉన్నతాధికారులు గ్రామ సర్పంచ్పై సీరియస్ గా స్పందించారు. వెంటనే గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ స్పందించి పనులు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతున్నాం, వైకుంఠధామం అక్కడ ఒర్రె ఉండే, పెద్ద ఒర్రె ఉండే, అక్కడ నుంచి ట్రాక్టర్ రాక అది రాక చాలా ఇబ్బంది పడ్డాం. మొన్ననే ఒర్రె నీళ్లు గుంజుకున్నాయి. మళ్ళా ఏంది రావాలంటే కరెంటు సుధా బాగా దూరంతో ఉండే, కరెంటు బాగా దూరంతో ఉండే, అక్కడ నుంచి సుధా బాగా ఇబ్బందితోని పడుతున్నాం. మళ్ళీ ఇటుక తెప్పించి ఇక్కడ వాటర్ లేదు, బాగా కష్టంలో, బాగా దూరం ఉండి మళ్ళీ సెంటరింగ్ ఇట్లా పని స్టార్ట్ అవుతుంది. ఈ నెల వరకు ఆఖరి వరకు పని స్టార్ట్ చేపించి చూపిస్తా. కానీ ఇటుక సుధ వేసిన అన్ని వేసినా, కట్టెలు వేసినాం, అన్ని వేసినాం, సెంటరింగ్ సుధ నడుస్తుంది, కూలీలు నడుస్తున్నారు, చేస్తున్నారు పని. రెండు బాగానే దూరం ఉంటాయి, 5-6 పోల్లు పడతాయి కావచ్చు దీనికి. ఇక్కడ కరెంట్ రాక కరెంటు సుధ వైర్ గుంజి వేయించినాం, ఇటుక వేసినాం. ఇది ఈ నెల ఆఖరి వరకు ఈ పని చేసి చూపిస్తా, పూర్తి చేస్తా. ఇటు బుక్యా శంకర్ నాయక్, సర్పంచ్ గుండారం. ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ను ఘనంగా సత్కరించిన గౌడ సంఘం. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రమేష్ ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు దత్తాత్రి గౌడ్, ప్రధాన కార్యదర్శి రంగిగౌడ్, ఉపాధ్యక్షులు దేవాగౌడ్, వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్, మహిళా సంఘం సభ్యులు గుంట రామవ్వ, ఆకుల నాగభూషణం, లక్ష్మీ రాజ్యం తదితరులు ఉన్నారు. గౌడ కమ్యూనిటీ నుంచి శ్రీ కొండ రమేష్ గారు, మన ముప్పాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామకం కావడం మా కమ్యూనిటీకి విన్నాం. మరి అందరూ ఎంతో పని ఉన్నా కానీ రెండోసారైనా ఒప్పుకొని వచ్చి ఈ సన్మానంలో పాల్గొన్నారు. అందరికీ మరొకసారి ముఖ్యంగా తెలుస్తున్నాను, జై గౌడ. మండల కేంద్రంలోని పలు గ్రామాల నుంచి ఎంపిక అయిన డైరెక్టర్లతో ఈరోజు 8వ తారీఖు నాడు ప్రతి నెల చిట్టి ఉంటుంది కాబట్టి గౌడ కులస్తులు కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఇవాళ నాకు ఇంత మంచి ఆత్మీయ సన్మానం చేసిన ప్రతి ఒక్కరు కూడా మీకు అందరూ ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ప్రత్యేక వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేయటమే కాకుండా మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు కోరం, గుండ్లపల్లి, విలాసాగర్ గ్రామాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కత్తెర ఉమాకొండయ్య, సర్పంచులు చెన్నాడి రాజ్యలక్ష్మి, గుంటి లతశ్రీ, జూలపల్లి స్వప్న, కొప్పుల లక్ష్మి తదితరులతో పాటు మహిళలు పాల్గొన్నారు. మూర్తులందరికీ పాదాభివందనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మండలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవత నడయాడతారని దాని యొక్క అర్థం. అలా అందరు మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. మహిళా సోదరి మండలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అండగా ఉంటున్నారు. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా మహిళందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రామతీర్థ మాధవీరాజు ఆధ్వర్యంలో పలువురు రీసోర్స్ పర్సన్లను ఘనంగా సత్కరించి అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, వారు తలుచుకుంటే కానీ పని ఏదీ లేదని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. అనంతరం పలువురు రీసోర్స్ పర్సన్లను సత్కరించారు. హృదయపూర్వక నమస్కారములు. మరియు మన మున్సిపల్ సిబ్బందికి కూడా అన్నిట్లో ముందుకు రావాలని కోరుచు నా మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా మహిళా మనులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో మనలో ఏమో అవసరం లేదు, కానీ ప్రతి స్త్రీకి గౌరవం దక్కాలని కావాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మన మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి, మన ఆర్పిలకి, సేలార్పిలకి, టీఎల్ఎల్పికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్కి అందరికీ పేరు పేరున ధైర్యంగా ఏ సంఘటన ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి మా మహిళా మనందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన వేములవాడ మున్సిపాలిటీలో కూడా మన దగ్గర ఉన్న మెప్మా సభ్యులు, మహిళా సభ్యులు అందరినీ సన్మానం చేయడం జరుగుతుంది. వాళ్ళని సత్కరించడం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సో మన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో అందరికీ ఈరోజు పురస్కరించుకొని అందరూ మహిళల్ని గౌరవిస్తూ వారిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. యంగ్ మెన్స్ అంబేద్కరిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల జెడ్పీ చైర్మన్ నాలకొండ అరుణారాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు మాట్లాడుతూ మహిళలను గౌరవించుకోవటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం పలువురు మహిళా కౌన్సిలర్లతో పాటు ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. శుభాకాంక్షలు. అలాగే అంగన్వాడీ టీచర్స్, ఉపాధ్యాయురాళ్ళు, మరి ఆశా వర్కర్స్, మహిళా అధ్యక్షురాళ్ళు, నేషనల్ ఉమెన్స్ డే, అందరు మహిళలకి కూడా నా హృదయపూర్వక ఫ్లవర్ బికాస్ అంటే ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యంగ్ మెన్ అంబేద్కర్ అసోసియేషన్ వారు ఆహ్వానించి ఇక్కడికి మహిళలను సత్కరించడము వారికి ముందుగా శుభ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇక్కడికి ఆహ్వానించిన అంబేద్కర్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మెన్స్ అంబేద్కరిస్ట్ అసోసియేషన్ వారి కార్యవర్గం ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మహిళల్ని ప్రతి సంవత్సరాలు ఒక్క రోజు కూడా సంవత్సరంలో ఏ రోజు గుర్తించినా ఎప్పుడు రమ్మన్నా మేము వస్తాము, సన్మానించుకోబడతాము. మరి ప్రత్యేకంగా మరి ఈరోజు ఇంత సమయాన్ని కేటాయించి మన అందరితో భాగస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో సురక్ష చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు మహిళలకు జరిగిన సన్మాన కార్యక్రమానికి హాజరైన జెడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, ఉప సర్పంచ్ గంటా మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అశోక్, ఎంపీటీసీ పులి రేణుక, నాయకులు బైరగోని రమేష్, బిల్లా నరేష్, సత్యం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అందరూ
రోజు చందుర్తి మండల కేంద్రంలో జోగపూర్ గ్రామంలో మరి టీఎన్జీఓ ఆధ్వర్యంలో మరి 60 మంది కుట్టు మిషన్ నేర్చుకోవడం అవసరమైనది. మా వంతు సహాయ సహకారం కూడా మేము అందిస్తామని ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై రామేశ్వరం. సురక్ష చేయుత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జోగాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి మహిళా తల్లులందరికీ మొదటగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యత ఇచ్చినటువంటి ఎంపీపీ గారికి, చంద్రుడి ఎంపీడీసీ గారికి, ఉప సర్పంచ్ గారు, సంస్థ యజమాని జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, వారందరికీ ఉంది. మహిళా తల్లులు సశక్తి వారి పైన వారి కాళ్ళపైన వాళ్ళు నిల్చొని వారు కూడా ముందుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పోస్తున్నటువంటి మహిళా తల్లందరికీ పేరు పేరున ఉదయపడినటువంటి ఈ కార్యక్రమంలో పోస్తున్నటువంటి పేరు పేరున అందరికీ ఉదయపడినటువంటి నమస్కారం తెలుస్తూ మరొకసారి మహిళా తల్లందరికీ ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో పలువురు మహిళా ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం జెడ్పీసీ కుమార్, ఎంపీడీఓ రవీందర్, వ్యవసాయ అధికారి దుర్గరాజు, చందుర్తి సర్పంచ్ సిరికొండ ప్రేమలత, ఎంపీడీసీ పులి రేణుక, ఐకేపీ ఏపీఎం రజిత, అనంతపల్లి సర్పంచ్ దేవేంద్ర, అశోక్ కమలాకర్, బైరగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వివిధ హోదాలు ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కావచ్చు, కనుక మరొక్కసారి వారందరికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికి, ఎంపీపీ గారికి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గౌరవ ఎంపీడీఓ గారికి, మిగతా కోఆప్షన్ సభ్యులకు అందరికీ, వివిధ హోదాలు ఉన్నటువంటి పెద్దలందరికీ, ఏఓ గారికి, వీళ్ళ అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసు ముగిస్తా ఉన్నాను. అధికారులందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మహిళా తల్లులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి పూసీలు, మరి అధికారులు, స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీడీసీ గారు, మరి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు, మరి అందరూ పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.